నెల్లూరు నగరంలోని శేఖు షణ్ముఖరావు కార్యాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని స్టౌన్ హౌస్ పేట నందు వెలసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నేను అంతకుముందు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిపించాను. ఎన్నికలు తదనంతరం దాసా సురేష్ రాజా అనే అతను ఎన్నిక కావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆయన కాలం చెందడం జరిగింది. వాళ్ళ కమిటీ అట్నే కంటిన్యూ అవుతూ ఆయన కాలం చెందిన తర్వాత ఎన్నికలు జరగకుండా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోకుండా మరి ఉన్న వారిలోనే ఒకరిని అధ్యక్షునిగా వాళ్ళే నియమించుకొని కొంతకాలం పరిపాలన చేయించడం జరిగింది. అప్పటికి 8 సంవత్సరాలు జరిగిపోయింది. మరి ఇది మామూలుగా బైలా ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. మరి 3 సంవత్సరాలు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు కూడా ఎన్నికలు జరగకుండా మేము నిర్మాణానికి సంబంధించినటువంటి జమా ఖర్చులు లెక్కలు దాతలు లిస్టు కోరడం జరిగింది. వాళ్ళకి దాని సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లెక్కలు చూపించకుండా 8 ఏళ్ళు పరిపాలిస్తూ మధ్యలో మళ్ళీ వారు ఇంకో కమిటీని కొత్తగా వేయడం జరిగింది. మరి ఇప్పుడు వారు చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్న కమిటీ అసలు ఏ ఎన్నికల్లో గెలిచారు? ముందు దానికి వాళ్ళకి సమాధానం చెప్పమని చెప్పండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి కమిటీ ఏ ఎన్నికల్లో గెలిచారు? ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడున్న కమిటీ అసలు ఎట్లా వచ్చింది? ఎవరు వేశారు? దానికి ముందు సంజాయిష ఇవ్వమనండి. దానికి సంజాయిషి ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు లెక్కలు చెప్పకుండా మేము లెక్కలు అడిగితే లెక్కలు చెప్పకపోగా మీరు రేపు ఉదయం గుడికి రాండి అని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పి రాత్రికి రాత్రి కమిటీ వేయడం జరిగింది. మేము గుడి దగ్గరికి పోతే పాత వాళ్ళకి సంబంధించే లెక్కలు మేమని చెప్పేది పాత వాళ్ళని అడగండి అని అన్నారు. కొత్త వాళ్ళ కమిటీ అయితే మేము కొత్తగా వచ్చాము మాకు తెలియదు అన్నారు. మరి ఎవరు కమిటీ వేశారు? ఎవరు కొత్తగా వచ్చారు? ఇప్పుడున్న కమిటీకి ఏ ఎన్నికల అధికారి వాళ్ళకి డిక్లరేషన్స్ ఇచ్చారు పరిపాలించమని చెప్పారు? వాళ్ళకి ఇప్పుడు ఇచ్చింది అది ఇప్పుడు ఉండే కమిటీ ఫేక్ కమిటీ. ఇది ఒరిజినల్గా ఉండే కమిటీ కాదు. ఫేక్ కమిటీని వాళ్ళు రన్ చేస్తున్నారు. అందుకని మాకు బైలాలో ఆదివేశ సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్షుడే కనికా పరమేశ్వర దేవస్థానం పాలకవర్గాన్ని అనౌన్స్ చేసేదానికి అర్హత ఉంది. గతంలో ఆదివేశ సంఘం అధ్యక్షుడు అనౌన్స్ చేయాలి, ఆదివేశ సంఘం అధ్యక్షుడు అనౌన్స్ చేయాలి. అసలు ఉండే కమిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బైలాలో ఒక సిస్టమ్ ఉంది. ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉంటాడో ఆ జిల్లా అధ్యక్షుడే దేవస్థానానికి గౌరవ చైర్మన్ అవుతారు, గౌరవ అధ్యక్షులు అవుతారు. మరి గతంలో 3 అధ్యక్షులు మారారు. 3 అధ్యక్షులు అంటే ద్వారకానాథ్ ఒక పీరియడ్లో గౌరవ అధ్యక్షులు ఉన్నాడు. ఆయన తర్వాత 3 అధ్యక్షులు మారారు. 3 అధ్యక్షులు మారినా కూడా గౌరవ అధ్యక్షులు ఆయననా? బైలాలో ఆ మాదిరిగా రాయలేదే. బైలాలో ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉంటారో అర్బన్ ఆర్మీ సంఘానికి వాళ్లే గౌరవ అధ్యక్షులు. అంటే అధికారం మాకుందని చెప్పి అధికార దాహంతో వాళ్ళు సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కమిటీ వేసుకొని ఫేక్ కమిటీ వేసుకొని రన్ చేస్తున్నారు. కాబట్టి మేము చొరవ తీసుకొని అమ్మవారి దేవస్థానంలో నిధులు దుర్వినియోగం కాకూడదు, ఫేక్ కమిటీ రాకూడదు, ఒరిజినల్ కమిటీ రావాలా అనే ఉద్దేశంతో మేము కమిటీ మా అధ్యక్షుడికి వేయడం జరిగింది. పాలకవర్గానికి యాండోర్ చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మాకు దూరం అవుతున్నందుతో అసలు పనే లేదు. శాంతి తీసుకోవాలంటే ద్వారకనాథ్తో మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటాడో, ఎవరైతే సెక్రటరీ ఉంటాడో, ఎవరైతే ట్రెజరర్ ఉంటారో వాళ్ళు ఇన్ఛార్జి కొత్త వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. సంబంధం లేని ఆయన వచ్చి
నేను లెక్క నేను నేను లెక్క చెప్తాను. ఆయనకి ఏం సంబంధం? గౌరవాధ్యక్షుడు అంటే గౌరవంగా ఉండాలి, గౌరవంగా పోవాలి. అంతవరకే ఆయన అర్హత. అన్నీ ఆయనే పూసుకొని ప్రెసిడెంట్ చెప్పాల్సిన సమాధానం ఆయనే, సెక్రటరీ చెప్పే సమాధానం ఆయనే, ట్రెజరర్ చెప్పే సమాధానం ఆయనే, అన్నీ ఆయనే నేనే అంటున్నాడు. ఆయనకి ఏం సంబంధం? అందువల్ల ఆయన లెక్కలు అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు. లెక్కలు ఎట్లా ఇవ్వరో చూసుకుంటాం, ఎట్ట తీసుకోవాలో కూడా తీసుకుంటాం. మా పెద్దలు టీజీ వెంకటేశ్వర గారు ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం అంతా కూడా చేయించాము. దయచేసి ఇప్పటికైనా బుకా ఇచ్చకుండా మాకు లెక్కలు చెప్పి కొత్త కమిటీకి లెక్కలు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా దయచేసి వాళ్ళని కోరుతున్నాను. దీని అనవసరంగా సమయం వృధా చేయకుండా గౌరవప్రదంగా ఇస్తే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది. ఇంతకు మించి వాళ్ళకి మేము ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు, పెద్దవారు, అధికారం దుర్వినియోగంలో అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి ఈరోజు కొత్త కమిటీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు కానీ కరెక్ట్గా కానీ ఎన్నికలు జరిపి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు కానీ కమిటీ కానీ వేసి ఉంటే మేము ఈరోజు అడిగేవాళ్ళమే కాదు, అడగం కూడా. వాళ్ళు చేయలేరు కాబట్టి మేము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి వాళ్ళందరూ ఆలోచించుకొని పాత కమిటీ వాళ్ళు కొత్త కమిటీ వాళ్ళకి తొందరలో అకౌంట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మరీ మరీ కూడా మీ ద్వారా కోరుకుంటుంది. అలాగే మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనంద్ రంగమయ్య రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా ఆర్యవైశ్యుల అభ్యున్నతికి మా యొక్క శ్రేయస్సు కోరి అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదానికోసంగా, నూతన కార్యవర్గాన్ని అభినందించేదానికోసంగా ఈ పెద్దలందరూ కూడా ఇచ్చేయడం జరుగుతున్నది. కావున మీ ద్వారా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ అమ్మవారి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నిర్మాణ దాతలు, సభ్యులు, ఆర్యవైశ్య సోదరి సోదరులు అందరూ కూడా కార్యక్రమాలకు పెద్దవారు అందరూ వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇచ్చేసి నూతన పాలక వర్గాన్ని కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గురుబ్రహ్మం గారిని, గౌరవాధ్యక్షుడు ప్రవీణ్ శంకర్ గారిని, అలాగే వారి కమిటీ సభ్యులు అందరినీ కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మీ దీవెనలు ఇచ్చి రాబోయే రోజుల్లో అమ్మవారి దేవస్థానానికి కార్యక్రమాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వారు బాగా అత్యంత వైభవంగా జరిపించాలని, మీ అందరి ఆశీస్సులు వారికి ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రేపటి దినం శనివారం సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం ముందర పాలక మండలి అభినందన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు, తర్వాత దేవస్థానం జీవిత సభ్యులు, అట్లాగే ముఖ్యంగా డోనర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క దాతలకి మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ మాకు పాత పాలక మండలి వారు ఇంతవరకు కూడా మాకు ఆ దాతల లిస్టు మాకు ఇవ్వలేదు. దానివల్ల మేము కొంతమందికి చాలా వరకు మేము డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాం. వారందరికీ కూడా ఈ యొక్క పత్రికా మూలకంగా, మీడియా మూలకంగా కూడా క్షమాపణ చెప్పుకుంటూ వారిని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. తప్పకుండా ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్క డోనరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాము. ఈ మధ్య 31వ తారీఖు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవి ఆలయంలో మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎలా అంటే గతంలో ఉన్న కమిటీ ఫేక్ కమిటీ, ఎలక్షన్లో గెలిచిన కమిటీ మొత్తాన్ని తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని వేసి రన్ చేస్తున్నారు. అక్కడ చాలా దుర్వినియోగం అయింది.
అందువలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు. గతంలో మేము ఎన్నో ప్రెస్ మీట్లలో మీకు అందరికీ చెప్పున్నాము. ఆ విషయాలన్నీ మీకు తెలుసు, మీ ద్వారానే అందరికీ చేరవేస్తున్నాము. అదేవిధంగా ఆ రోజు కమిటీ వేశాం కాబట్టి 10 మందికి తెలియాలా ఈ విషయము అనే ఉద్దేశంతో ఈ ప్రమాణ స్వీకారానికి ఒక అభినందన సభను తోడు చేసి రేపు 10వ తారీఖు శనివారం సాయంత్రం కనికాపరమేశ్వరి గుడి ఆలయం ముందర మెయిన్ రోడ్లో ఒక వేదికని వేసి పెద్దలందరినీ కూడా మన మినిస్టర్లను, మా వైశ్య నాయకులను, అలాగనే వైశ్యులను, మా కమిటీ సభ్యులను, దాతలను అందరినీ అభినందన సభకి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ అభినందన సభకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీని అమ్మవారి దీవెనలు పొంది అలాగే విందు ఆరగించి పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఇప్పుడే ఒక మిత్రుడు అడిగారు ఆ విషయము, మమ్మల్ని ప్రశ్నారు మీరు ఎలా చేశారని. కొద్ది కాలం మాత్రమే గౌరవ అధ్యక్షుడు అక్కడ, 1 సంవత్సరమో 1.5 సంవత్సరమో. తర్వాత కోటా సూర్యనారాయణ గారు వచ్చారు, ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి కానీ ఇతనే చలామణి అవుతున్నాడు. అలాగనే పిఎన్ఆర్ రాము గారు ఉన్నారు, ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి. అలాగని చేస్తుంటే మేము అదే బాటలో ఇంకా 2 సంవత్సరాలను ఇప్పుడున్న కమిటీని కూడా ఉంచి తర్వాత దాంట్లోకి ఎంటర్ అయి ఉండేవాళ్ళము. అలా కాకుండా వారి ఇష్ట ప్రకారము ఏది నామ్స్ పాటించడం, మాటలు వేరు చేతలు వేరు, ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ముక్కాల ద్వారకనాథ గురించి. అందువల్ల మేము అడిగిన ప్రకారము ఈ ఆయన చెప్పిన 18వ తారీఖు లోపల మీటింగ్ పెట్టి అలా ఇస్తాము ఇలా ఇస్తామంటే కుదరదు. మీరు 10 మందిని పిలుచుకొని, ఇందాక షణ్ముఖం గారు చెప్పారు, మన గురు బ్రహ్మ గారు చెప్పారు, 10 మందిని పిలుచుకొని వచ్చి టెంపుల్లోనే కూర్చొని లెక్కలు హ్యాండ్ ఓవర్ చేసి ఒక ప్రెస్ మీట్లో వారు మేము మాకు హ్యాండ్ ఓవర్ అయినట్టు మేము చెప్తాము, వారు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టు వారు తెలియపరిస్తే అందరికీ బాగుంటుంది, అదేవిధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అది మీ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకు వచ్చి ఆశీర్వదించి పోవలసిందిగా కోరుచున్నాము.